వెల్కమ్ టు సీ న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏసీబీ వలలో అవినీతి చేప, రిటైర్డ్ ఉద్యోగి నుంచి 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైద్యుడు రవిచంద్ర. గందరగోళంగా సాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష సభ్యుల ఆందోళన. ఖమ్మంలో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు, ఆటపాటలతో సందడి చేస్తున్న మహిళలు. ఖమ్మం జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. మధిర పిహెచ్సిలో పనిచేసే వైద్యుడు రవిచంద్ర రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అవినీతి డబ్బుకు రుచి మరిగిన ఈ వైద్యుడు నిత్యం డబ్బు కోసం వేధించేవాడని ఆమె తెలిపింది. మధిర మండలం మాటూరిపేట పిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యుడు రవిచంద్ర అక్కడే పనిచేస్తూ పదవి విరమణ పొందిన నాగమణి పెన్షన్ డబ్బు కోసం వైద్యుడి సంతకం కోసం సంప్రదించింది. దీంతో సంతకం పెట్టాలంటే డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. రిటైర్డ్ అయినప్పటి నుంచి ప్రతి నెల 2,000 చొప్పున తీసుకునేవాడని ఆమె తెలిపింది. పెన్షన్ డబ్బు కోసం మళ్ళీ సంతకానికి వెళితే 10,000 డిమాండ్ చేయగా 7,000 రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. వైద్యుడి డబ్బు వేధింపులు భరించలేక నాగమణి ఏసీబీని ఆశ్రయించింది. దీంతో వైద్యుడికి 7,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వైద్యుడు రవిచంద్రను ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట పిఎస్సి డాక్టర్ ఎం రవిచందు వారి హాస్పిటల్లోనే పనిచేసి రిటైర్డ్ అయినటువంటి హెల్త్ సూపర్వైజర్ ఎంఏ నాగమణి, బిఎంఏ నాగమణి, ఆమె యొక్క పెన్షన్ పేపర్స్ మరియు పే రివిజన్ కమిషన్ యొక్క ఏరియర్స్ ఆ పేపర్స్ సబ్మిట్ చేసినందుకు డాక్టర్ గారు ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు సబ్మిట్ చేసినందుకు 10,000 లంచం అడిగిండు. లాస్ట్కు 7,000 అని ఇవ్వాల్సిందే అని తను డిమాండ్ చేస్తే తను ఇస్తా అని ఒప్పుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై మేము విచారించి గతంలో కూడా తను ప్రతి నెల సాలరీ బిల్స్ పంపించినా ఏది పంపించినా ఎవ్రీ మంత్ ఎంతో కొంత డిమాండ్ చేసేవాడని ఇవన్నీ బాధ భరించలేకనే మాకు కంప్లైంట్ చేయడం చేస్తున్నామని చెప్పి ఇటు డాక్టర్పై కంప్లైంట్ చేయగా మేము విచారించి ఈరోజు తను చెప్పిన ప్రకారంగా డిమాండ్ చేసినటువంటి 7,000 లంచం తీసుకొని అదే హాస్పిటల్కు వెళ్ళి ఇస్తుండగా రిటైర్డ్గా మేము ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారిని గతంలోనే కేసు నమోదు చేసినాం కాబట్టి ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టు హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. 2015 May 22nd మా హస్బెండ్ చనిపోయినరండి. ఆయన చనిపోకముందు నేను ఇక్కడ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ అదే ఖమ్మం తెలంగాణ హాస్పిటల్కు తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేశాను, సార్ నాకు ఇట్లా కొంచెం పర్మిషన్ కావాలా, ఆయన సీరియస్ ఉండంటే నువ్వు రేపు రాకపోతే నీకు మెమో ఇస్తా, శాలరీ కట్ చేస్తా అని నన్ను అనేసరికి నేను నైట్లో మచిలీపట్నం పట్టుకొని వచ్చానండి. వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యేసరికి ఈయన ఎక్స్పైర్ అయ్యిందని ఫోన్ వచ్చింది. సరే ఇంకా వెళ్ళిన 1 మంత్ నెల మాసకం అయ్యేంత వరకు నేను ఇక మెడికల్ లీవ్ పెట్టుకొని ఉన్నాను. దాని తర్వాత సరే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి ఈరోజు ఏం జరిగిందంటే ఒక 3-4 times నేను మధురకి వెళ్ళాను నాకు కొంచెం బెనిఫిట్స్ మీద సంతకాలకి. అయితే యాక్చువల్గా మా హస్బెండ్ చనిపోయిన కానీ ఎవ్రీ మంత్ 5,000 ఇవ్వమని అడిగితే నేను అంత ఇవ్వలేను, 2,000 చొప్పున ఇస్తాను అని ఇస్తూ 10 months ఇస్తూ వచ్చాను. ఏప్రిల్లో రిటైర్డ్ అయ్యాను, ఆ మంత్లో కూడా ఇచ్చాను కానీ ఇవ్వలేదని అంటుండే ఆయన. అయితే ఇంకా ఏ సంతకానికి పోయినా 5,000 rupees తీసుకుంటుండ్రు నా దగ్గర. ఇస్తూనే వచ్చిన, ఎవరికి చెప్పినా అక్కడ ఎవరు నాకు హెల్ప్ చేసే లాస్ట్కు డిఎంఎండ్ వచ్చే సార్కు చెప్పాను, సార్ కోపం చేసిండ్రు మెమోలు ఎందుకు ఇస్తున్నావు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, 1 year రిటైర్మెంట్ ఉందంటే వాళ్ళని కొంచెం కాపాడుకోవాలి మనము, భర్తను కోల్పోయినరు కదా అని సార్ కూడా ఆయన కోపం చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక సిగ్నేచర్ ఒకటి ఉండే వెళ్తే చేయను క్లర్క్ వచ్చినాక రా అని చెప్పారండి. సరే అని ఈరోజు ఆశాల మీటింగ్ ఉంటుంది కాబట్టి క్లర్క్ వచ్చిండ్రు నేను వెళ్ళా. వెళ్తే క్లర్కు స్టాంప్ వేసి ఇన్షియల్ వేసి ఇచ్చారు.
డాక్టర్ గారు ఏం చేసిండ్రు, మనీ తెచ్చావని అడిగిండ్రు. తెచ్చాను సార్ అన్న. అవి తీసుకొని వాటి మీద సంతకాలు చేసిండ్రు. అదే ఏప్రిల్లో 2000 ఉన్నా, ఇప్పుడు మళ్ళీ సంతకం పెట్టినాక 5000 ఇచ్చాను. అది ఎందుకంటే నేను విసికి నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేక నేను వీళ్ళని ఆశ్రయించాను అంతే. ఖమ్మం జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన సభ్యులు హామీ కోసం పట్టుబడ్డారు. జడ్పీ హాల్లో ఈ సర్వసభ్య సమావేశం కొనసాగింది. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా వర్షాకాలం సమయం కనుక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నెలకొందని, దీంతో విష జ్వరాలు విజృంభిస్తున్నట్లు సభ్యులు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని వారు ఆరోపించారు. మరోవైపు నకిలీ విత్తనాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయినట్లు, ఎకరాకు 100,000 చొప్పున పరిహారం చెల్లించాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొంతమంది సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేశారు. చివరికి దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. పర్యవేక్షణ లోపం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వార్తలు వచ్చిన విరామం. నా పేరు రామరమ్మ అండి, ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ కిడ్నీ అసలు తీసేయాలన్నారు, ఒక కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు. అక్కడ అంబులెన్స్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్ర శ్రీ హాస్పిటల్లో
మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము, నాకు 10 రోజులు విజయ్ కుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేసి నమస్కారం చేసుకుంటున్నానండి. సంప్రదించండి చరిత శ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సిపిఐ పార్టీపై టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మందడపు సుధాకర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై తాము చర్చకు సిద్ధమని భాగం హేమంతరావు సవాల్ విసిరారు. ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం తీసుకొని దుర్వినియోగం చేస్తున్నట్లు భాగం ఆరోపించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించింది. ఎన్ఎస్పీ భూములు పేదలకు చెందాలని పోరాటం చేసిన తమపై సుధాకర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. భూముల ఆక్రమణపై వస్తున్న ఆరోపణలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఆర్టీఐ యాక్టును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిన్న విలేకరుల సమావేశం పెట్టి నాపైన మా పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు కొన్ని పత్రికల వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి మేము కమ్యూనిస్ట్ పార్టీగా గత 2-3 రోజులుగా పత్రికల్లో 3-4 పత్రికల్లో మందడపు సుధాకర్ మీద ఆయన బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని అధికార పార్టీ ముసుగులో పత్రికల్లో వార్తలు వచ్చినాయి. గత పత్రికల్లో పేరు పెట్టలేదు కాబట్టి అందరికీ బహిరంగ రహస్యమే. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా అతనేననేది తెలుసు. దాని మీద మేము పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా అతని మీద కేసు నమోదు చేసి విచారణ జరిపించి ఇటువంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకి ఖమ్మం పట్టణంలో స్వస్తి పలకాలని మేము స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. అందులో ఇంకొక అంశం కూడా ప్రధానమైనటువంటి అంశం, దాని గురించి ఆయన మాట్లాడలేదు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా అవినీతి అక్రమాలకు పాల్పడితే అటువంటి వ్యక్తుల మీద కానీ సంస్థల మీద కానీ చర్యలు తీసుకోవడానికి సిపిఐ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది, చర్యలు తీసుకోవడానికి స్వాగతిస్తుంది అటువంటి డిమాండ్లని. కాబట్టి ఆ పేరుతోటి డబ్బులు డిమాండ్ చేయటం, బ్లాక్మెయిలింగ్ చేయటం మంచి పద్ధతి కాదు. దీన్ని నిరోధించాలి, అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేయటం జరిగింది. దాంట్లో కూడా ప్రధానమైనటువంటి కారణం ఆయన సమాచార హక్కు చట్టం కింద ఏదైనా తీసుకోవచ్చు, దాని మీద ఫిర్యాదులు చేసి తప్పేం లేదు, మేమేం దాన్ని దాంట్లేదు. కాకపోతే మాకున్నదల్లా ఒక పత్రికలో ఎన్ఎస్పి స్థలాలకు సంబంధించి అక్కడ పేద ప్రజలు వేసినటువంటి గుడిసెలకు సంబంధించి 2011 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని అక్కడ ఆనాడు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు మొరబెట్టుకున్న ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 2011లో స్పందించకపోవడంతో మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన 2011 మేము స్పందించి ఖాళీగా ఉన్నటువంటి ఆ కాలనీ దాని మీద పేద ప్రజలతోటి గుడిసెలేపించి పోరాటం చేసాం. 2001 నుంచి ఆ గుడిసెలు కూల్చివేసినటువంటి 2014 వరకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ గుడిసెల పోరాటంలో నా మీద 6 కేసులు ఉన్నాయి. జైలుకు పోయినాం, 8 రోజులు జైలుకు పోయినాం. ఇప్పటికి కూడా ఇంకో 2 కేసులు పెండింగ్ ఇంకా నడుస్తున్నాయి కోర్టులో, ఖమ్మం కోర్టులో ఆ గుడిసెల పోరాటంలో. మేము ఆ గుడిసెల్లో నాకేం గుడిసెలేదు, కానీ పేద ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని మేము పోరాడి నా మీద ఉన్నాయి. మా ఇప్పుడున్నటువంటి నగర కార్యదర్శి జానమేయ మీద, అంత మునుపు ఉన్నటువంటి నగర కార్యదర్శి సలాం మీద, మా పోటు ప్రసాద్ మీద, ఇంకా అనేక మంది నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. లాఠీ దెబ్బలు తిన్నాం. ఖమ్మంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు 2వ రోజు కొనసాగుతున్నాయి. నగరంలోని సిక్వెల్ రిసార్ట్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. చెస్ పోటీలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. పోటీలను చూసేందుకు చెస్ క్రీడాకారులు తరలివస్తున్నారు. చెస్ పోటీలు 3, 4, 5 తేదీల్లో జరగనున్నాయి. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇక్కడకు వచ్చిన క్రీడాకారులు బస, వసతి సౌకర్యాలను కల్పించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో 5వ రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారీ ప్రదర్శనలు చేపట్టి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీ వలలో అవినీతి చేప. రిటైర్డ్ ఉద్యోగి నుంచి 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైద్యుడు రవిచంద్ర. గందరగోళంగా సాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష సభ్యుల ఆందోళన.